ముచ్చరపాలెం మండలం జోలెమాడలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామి అమ్మవార్లకు రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ప్రత్యేక సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని పురవీధుల్లో రథాన్ని లాగారు. టెంకాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ రథ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామి అమ్మవార్లకు రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ప్రత్యేక సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని పురవీధుల్లో రథాన్ని లాగారు. టెంకాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ రథ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వేయించేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం రథోత్సవం ఎంతో వైభవపేతంగా కనుల పండుగగా చాలామంది భక్తజనం ఈ రథాన్ని లాగేందుకు ముందుకొచ్చి స్వామివారి ఆశీస్సులు పొందున్నారు. అదేవిధంగా సాయంత్రం సింహవాహనం, రేపు ఉదయము కళ్యాణోత్సవం 10 గంటలకి వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి అక్షతలతో పాటు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి, దాంట్లో తీసుకోండి. అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ తెప్పోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాను.